Hi friends, welcome to my channel. Iroj Nenmiku, miniature gardening. Ella cheskovali. Mana chinni corner place ni oka manchi miniature gardening lekapothe mana intlo unde chinni chinni bommaltoni ella decorate cheskovachu dan oka chinni garden area kinda ela cheskovachu anadi meeku nenu cheptanandi. నా దగ్గర ఆల్రెడీ పాట్ ఉందండి. ఇది వచ్చేసి కుకింగ్ పాట్. కిందన చిన్న బ్రేక్ వస్తాయని ఇంకా ఇది కుకింగ్కి యూజ్ అవ్వదు పాడేసుకోవడం ఎందుకని నేను ఇలా కలర్ఫుల్గా పెయింట్స్ వేసానండి. పెయింట్స్ వేసి దీన్ని ఇలా యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. నేను అక్రాలిక్ కలర్స్ యూజ్ చేశానండి, అంటే ఫ్యాబ్రిక్ కలర్స్. నా దగ్గర ఇలా పాట్ ఉంది కాబట్టి నేను పాట్ యూజ్ చేసుకుంటున్నానండి. మీ దగ్గర ఏమైనా కొంచెం ఇలా పెద్దగా ఉండేది ప్లాస్టిక్ ఇది బౌల్ ఏదైనా ఉన్నా సరే మీరు దాన్ని యూజ్ చేసుకోవచ్చండి. ఇట్స్ టోటల్లీ యువర్ ఆప్షనల్. అండ్ ఇలాగా నేను నా దగ్గర అక్వేరియం ఉందండి, సో దానికి ఆర్టిఫిషియల్ చిన్న చిన్న ట్రీస్ అన్నీ ఉంటాయి, అది వాడుతున్నాను నేను. దీనికి నేను ఇవి ఆన్లైన్లో తీసుకున్నానండి, చిన్న చిన్న బొమ్మల్ని. లింక్ మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. టోటల్ 6 అండి, కానీ నేను ఈ గార్డెనింగ్కి 3 యూజ్ చేస్తున్నాను. అండ్ ఈ గ్రాస్ వచ్చేసి నేను విడిగా మార్కెట్లో తీసుకున్నానండి, ఇలా అమ్ముతారండి. చూసారా ఇలాగా? ఇదనే కాదు, ఇంకా చాలా డిఫరెంట్ టైప్స్ అండ్ కలర్స్లో కూడా ఉన్నాయి, నేను ఇది తీసుకున్నాను. అండ్ నేను వైట్ కలర్ పెబల్స్ యూజ్ చేస్తున్నానండి. ఒక చిన్ని ప్లాస్టిక్ బాక్స్ అండి, మా ఇంట్లో చిన్నది విరిగిపోయింది, ఇంకా అది పాడేయడం ఎందుకా అని నేను దాంట్లోని చిన్ని కొంచెం శాండ్ ఉంటే నేను బ్లూ శాండ్ అది వేసానండి. వేసి చుట్టూరు డెకరేట్ చేశాను. దాంట్లో ఇలా ఒక బొమ్మ పెడదాము, అందంగా ఉంటుందని. అండ్ దీని కిందది అంటే బాక్స్ కింద పార్ట్ ఉంది కదా, అది బాగానే ఉందండి. సో ఇంకా నేను ఈ ప్లాంట్ని పెట్టడానికి అనేది ఇది యూజ్ చేశానండి. ఇది లక్కీ ప్లాంట్ అండి. ఇది టోటల్గా కిందన సాయిల్ వేసి పెట్టేశాను, ఎందుకంటే వాటర్ వేసుకుంటే మనం చేంజ్ చేసుకోవడం కొంచెం కష్టం, తీసి మళ్ళీ వాటర్ వేసుకొని పెట్టుకోవడం అనేది కొంచెం కష్టం కదా. సో డైరెక్ట్గా నేను సాయిల్లో వేసేసానండి. కింద మట్టి వేసేసి దాంట్లోనే ప్లాంట్ వేసేసాను. 2 డేస్కి ఒకసారి వాటరింగ్ అనేది చేస్తాను నేను. ముందు నేను శాండ్ని వేస్తున్నానండి, పై వరకు వేస్తున్నాను. ఎంత శాండ్ పడితే అంత మీ బౌల్కి, లేకపోతే మీరు తీసుకున్న పాట్కి సరిపడా వేసేసుకోండి. మీ దగ్గర కనుక ఇలాంటి గ్రాస్ లేదు అనుకుంటే ఒక స్మాల్ సజెషన్ అండి, ఇంట్లో ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఉంటాయి కదండి, మనం చిన్న చిన్న బొక్కేస్ కింద పెట్టుకుంటాం కదా, ఇలాంటివి కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ముందు మన దగ్గర ఉన్న మెటీరియల్తో ఎక్కడెక్కడ ఏం పెడితే బాగుంటుంది అని ఒక చిన్న బ్లూ ప్రింట్ వేసుకోండి. సో మళ్ళీ అన్నీ పెట్టిన తర్వాత తీసుకోవడం అనేది కొంచెం ఇబ్బంది కాబట్టి నేను ఈ ప్లాంట్ వచ్చేసి ఈ కార్నర్కి పెడదాం అనుకుంటున్నానండి. అండ్ ఈ 3D టాయ్స్ వచ్చేసి ఇలా ఫ్రంట్ పెడదాం అనుకుంటున్నాను నేను. ఆ ప్లాంట్ వచ్చేసి కింద ప్లాస్టిక్ది ఉంది కదండి, అది కనిపించకుండా కొంచెం శాండ్ లోపలికే పెడుతున్నాను నేను. అంటే ఓన్లీ జస్ట్ వాటరింగ్ చేసుకోవడానికి వీలుగా ఉండేలాగా నేను పెట్టి మొత్తం అనే మిగతాదంతా నేను శాండ్తోని కవర్ చేసేస్తున్నాను. అయిపోయాక నీట్గా చేత్తోని నేను లెవెల్గా చేస్తున్నానండి శాండ్ అంతాని. నేను ఆర్టిఫిషియల్ గ్రాస్ని యూజ్ చేస్తున్నానండి. ఆ ప్లాస్టిక్ బాక్స్ కనిపించకుండా రౌండ్గా మొత్తం అంతా నేను ఈ ఆర్టిఫిషియల్ గ్రాస్తోని కవర్ చేస్తాను. తర్వాత నేను బొమ్మల్ని ప్లేస్ చేస్తున్నానండి. నేను ఈ చిన్న ట్రీని బొమ్మ బ్యాక్ సైడ్ పెడుతున్నానండి. నేను ఈ వైట్ కలర్ పెబల్స్ని యూజ్ చేస్తున్నానండి శాండ్ని నీట్గా డెకరేట్ చేయడానికి.
చూసారు కదండి అయిపోయింది. మనం ఇది చిన్ని కార్నర్లో పెట్టుకుంటే చాలా అందంగా ఉంటుందండి. మీకు బాల్కనీ అంటే బాల్కనీలో కూడా పెట్టుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఒక చిన్ని ఫెర్రీ గార్డెన్ లా ఉంటుంది. ఇంకొకటి వచ్చేసి చాలా చిన్ని గ్లాస్ బౌల్లో కూడా మనము చిన్నగా ఒక చాలా చిన్ని ప్లేస్లో అంటే ఒక షెల్ఫ్లో కానీ అలా కూడా నీట్గా మనం చిన్ని గార్డెన్ ఏరియా కింద కూడా చేసుకోవచ్చండి. అండ్ ఇప్పుడు నేను ఇది ఎలా చేశాననేది మీకు చూపిస్తున్నాను. మీ ఇంట్లో ఏమైనా చిన్న చిన్న బొమ్మలు కానీ వినాయకుడు బొమ్మలు కానీ చిన్నవి ఏమైనా ఉన్నా సరే మీరు యూస్ చేసుకోవచ్చండి. ఇది చాలా పాత బొమ్మ అండి, నేను కలర్ వేసాను మళ్ళీని. ఇది అక్వేరియం ప్లాంట్ అండి, నేను ఇందులో యూస్ చేస్తున్నాను. అండ్ ఈ గ్రాస్ వచ్చేసి నేను ముందుగా మీకు చూపించాను కదండి అది, అండ్ ఈ గ్రాస్ కూడా అక్వేరియంలోదేనండి. ఈ ఫ్లవర్స్ వచ్చేసి నేను ముందు చూపించాను కదండి మీకు, ఆర్టిఫిషియల్వి ఇంట్లో ఏమైనా చిన్న చిన్న బొకేస్ ఏమైనా ఉంటే వాటిలోంచి వాడుకోవచ్చని ఆ ఫ్లవర్స్ అండి ఇవి. అండ్ అలాగే నేను కొంచెం పెద్దగా ఉండే పెబ్బల్స్ని కూడా యూస్ చేస్తున్నానండి. అండ్ ఒక చిన్న గ్లాస్ ప్లేట్లా ఉంది ఇది, అది యూస్ చేస్తున్నాను. నా దగ్గర చాలా శాండ్ తక్కువ ఉందండి, అందుకని ఈ బుద్ధుడు బొమ్మ పడుతుంటే అంటే ఒక పై వరకు కనిపించట్లేదు అన్నమాట. సో నేను ఈ గ్లాస్ బౌల్ పెట్టి దాని మీద పెడదామనే ఉద్దేశంతో తీసుకున్నానండి. మీ దగ్గర సరిపడే శాండ్ ఉంటే డైరెక్ట్గా మీరు వేసుకొని పెట్టేసుకోవచ్చు, నా దగ్గర లేదు కాబట్టి నేను ఈ స్టెప్ని ఇంక్లూడ్ చేశాను. ముందు నేను ఈ గ్లాస్ ప్లేట్ ఉంది కదండి అది పెడుతున్నాను. గ్లాస్ది ప్లేట్ పెట్టిన తర్వాత కూడా కొంచెం కిందకే ఉందండి, సో నేను ఆ ప్లేట్ లోపల పెబల్స్ అనేది యాడ్ చేస్తున్నాను. చూసారు కదండి ఈ బుద్ధుడు బొమ్మ ఇప్పుడు కరెక్ట్గా సరిపోయింది. నేను ఈ హైట్కే కావాలనుకున్నాను కానీ శాండ్ లేకపోవడం వల్ల నేను ఈ స్టెప్ని అనేది ఇంక్లూడ్ చేశానండి. మీరు కూడా ఏదైనా రిసోర్సెస్ కానీ లేకపోతే ఏదైనా లేకపోతే దాన్ని ఆల్టర్నేటివ్ ఏది బాగుంటుందో అని ఆలోచించుకొని ఇంట్లో ఏముంటే అవి వాటితో వాడుకొని అందంగా మీరు కూడా చేసుకోండి. ఆ గ్రాస్ వచ్చేసి నేను శాండ్లో పెడుతున్నానండి. ఫ్లవర్స్ని కూడా పెడుతున్నానండి శాండ్లోని. అంతేనండి, ఇప్పుడు నేను ఈ బొమ్మను ప్లేస్ చేసి వెనకాతల ఆర్టిఫిషియల్ ప్లాంట్ పెడుతున్నానండి. ఒక చిన్ని టర్టిల్ కూడా పెడుతున్నానండి, చూసారు అంత క్యూట్గా ఉందా టర్టిల్. అంతేనండి, చాలా సింపుల్ అండి, ఒక చిన్ని ఏరియాలో కూడా చిన్నగా మనం చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.